అనంత చింత రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు జిఎస్టీఆర్ న్యూస్ కుందుర్పే. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లాలో చింత రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఎన్నో వేలాది మంది కూలీలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. చింతపండు రైతులకు అలాగే కౌలు రైతులకు లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అలాగే చింతకాయకు పురుగు పట్టి లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి కూడా ఉంటుంది. మొత్తం చింతపండు సీజన్లో చింతవనాలకు 3 నెలల సమయం కాపలా ఉండవలసి ఉంటుంది. 2.5 నెలలు కూలీల ద్వారా చింతకాయ కోత కోయించడం, కోత కోయించిన కాయలను పండుగా తయారు చేయడానికి అందులో ఉన్న విత్తనాలను చింతకాయ పెంకు తొలగించడం, తయారైన పండును నీటుగా అచ్చులు వేయడానికి మార్కెట్కు తరలించడానికి దాదాపు 2.5 నెలల సమయం పడుతుంది. మరీ ముఖ్యంగా చింతకాయ సీజన్లో చింతకాయ కోత కోసే సమయంలో కూలీలు ఎంతో నైపుణ్యం కలిగి ఉండాలి. దానితో పాటు చెట్టుపై కొమ్మల మీద చాలా జాగ్రత్తగా మసులుకోవాలి. ఎందుకంటే ఒక్కో చింత వృక్షం దాదాపు 15 అడుగుల ఎత్తు నుండి 70 లేదా 80 అడుగుల ఎత్తు వరకు కలిగి ఉంటాయి. అలా ఎత్తు కలిగిన వృక్షాలలో చింతకాయ కోత కోసే సమయంలో కొమ్మల్లో కొన్ని కంటికి కనబడకుండా బాగా దట్టమైన గాలి వీచిన సమయంలో కొమ్మలు నెర్రలు చీలి ఉంటాయి. అలా చీలిన కొమ్మలు అకస్మాత్తుగా ఇరిగిపోయి కుప్పకూలి కూలీలకు ప్రమాదాలు సంభవిస్తాయి. అలాంటి సమయాల్లో కూలీల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే జీవితంలో శాశ్వతంగా వికలాంగులుగా కూడా ఉండిపోవలసి కూడా ఉంటుంది. లేదా కింద పడ్డప్పుడు లక్షలాది రూపాయలు ఆసుపత్రుల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడు బాధితులకు రైతులు కానీ కౌలు రైతులు కానీ తమ సొంత నిధులతో అండగా నిలబడాల్సి ఉంటుంది. మరిన్ని చింతపండు రైతుల గురించి అనుభవజ్ఞులైన రామంజనేయులు గారి ద్వారా తెలుసుకుందాం. 20-30 సంవత్సరాలుగా చింతపండు వ్యాపారంలో అంటే కౌలు రైతుగా ఎన్నో అనుభవాలు కలిగిన రైతు రామంజనేయులు, దొరబడేప గారి రామంజనేయులు అంటారు తనను. తన ద్వారా ప్రస్తుతం చింతపండు మార్కెట్ గురించి, దాని విలువల గురించి కొన్ని విషయాలను తన ద్వారా తెలుసుకుందాం. రామంజనేయులు గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు చింతపండు మార్కెట్కి తీసుకువెళ్ళాలంటే ఎట్లా తీసుకెళ్తారు? టెంపుల్లో తీసుకెళ్తారు. ఓకే, మీరు ముందుగా మార్కెట్లో అంటే అంగడిలో ముందుగా వాళ్ళు తప్పు తెచ్చుకుంటారు కదా, ఎంత ఎన్ని రోజులు ముందుగా తెచ్చుకుంటారు మీరు? తెచ్చుకుంటారు ఎంతవరకు తెచ్చుకుంటారు అప్పు? 3 లక్షలు 4 లక్షల వరకు అప్పు తెచ్చుకుంటారు. ఖచ్చితంగా మీరు తెచ్చుకున్న అప్పు అదే అంగడి వాళ్ళకే చింతపండు వేయాలి. చింతపండు వేసి మీ అప్పు తెంపి వడ్డీతో సహా చెల్లించి వస్తారు. సో వడ్డీ మాత్రమే చెల్లించి ఆ డబ్బులు చెల్లించే వస్తారా, ఇంకా కమిషన్ ఏమైనా ఇవ్వాలా? అంటే క్వింటాల్కి ఎంత ఇవ్వాలా? నూటికి 8.25 రూపాయల ఇవ్వాలా? ఓకే, మీరు అట్లా ఎన్ని రోజుల నుంచి మీకు అనుభవం ఉంది ఈ చింతపండులో? 40 సంవత్సరాల నుంచి. ఇప్పటి వరకు మరి ఈసారి ధరలు ఎట్లున్నాయి? ధరలు అంతా పూర్తిగా పడిపోయినాయి. ఎంత ఉంది క్వింటాల్ మామూలుగా ఈ రకం పండు, ఇలాంటి రకం పండు ఎంత పోతా ఉంది క్వింటాల్? ఇది 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 చెప్పు ఫస్ట్. 10-12 వేల రూపాయలు ఈ రకం పోతా ఉంది. దీన్ని ఏమంటారు? పూబండి అంటారు. ఇదే 6000 రూపాయలైనా ఇంకా ఎక్కువ ఉందా? ఈ పూబండి ఎంత? 6000 నుండి 7000 దాకా ఉంది. మరి ప్రస్తుతం ఈసారి చింతపండులు తీసినారు కదా, మీకు లాభం ఉందా ఏమైనా?
ఇప్పటి వరకు అప్పులు అన్ని తెగిపోయినా, ముందు ఇంతకు ముందు చేసిన అప్పులు ఏమైనా ఉన్నాయా? అంతేకాకుండా చింతపండ్ల కూలి ఎంత చెల్లిస్తారు మీరు మామూలుగా? 600-700. మరి ఎప్పుడైనా కూలి చింతమాన్లు పైన కొట్టే వాళ్ళకి ప్రమాదాలు జరిగే సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? ఏం జరిగింది? మన మీద నుంచి కింద పడిన అబ్బాయికి 100,000 రూపాయలు డబ్బులు కట్టేసినారు. దాని అంతేగాని ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు దాంతోపాటు. చింతమాన్లు కొట్టడము తీసుకోవడమే ఒక ఎత్తు అయితే, దాన్ని మరలా మనం ముందుకు సాగించేది ఒక రకం అయితే అది మానుల పైన కోత కోవిచ్చేసరి చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇది కావాలి. అకస్మాత్తుగా ఎవరైనా లేబర్ దెబ్బతింటే దాన్ని కూడా మీరే భరించి డబ్బు కట్టించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేవు మీకు చింతపండు వ్యాపారస్తులకి. ఎక్కడైనా గవర్నమెంట్ నుంచి మీకు చింతపండు వ్యాపారస్తులకి ఏమైనా సహాయ సహకారాలు ఉంటాయా? ఇంతవరకు ఎక్కడా లేవు. ఓకే, థ్యాంక్ యూ మామగారు. మీరు మంచి విషయాలు పట్టించుకున్నందుకు చాలా ధన్యవాదాలు రావణ్యాల గారు. గవర్నమెంట్ నుంచి అంటే చింతమాన్లు కొట్టే లేబర్స్ కింద పడితే అకస్మాత్తుగా ఏదైనా ఇన్సూరెన్స్ టైప్ ఏదైనా చేస్తే ప్రత్యేకంగా బీమా చేస్తే బాగుంటుందని మా ఆలోచన. కానీ ఆ ప్రతిపాదన కూడా మీ చింతపండు వ్యాపారస్తులు మొత్తం అంతా కలిసి ఆ ప్రతిపాదన గవర్నమెంట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చేపడతాయి కదా, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించుకుని ఈ చింతమాన్లు కొట్టే లేబర్స్కి ప్రత్యేకంగా ఏదైనా ఒక స్కీమ్ మాదిరి చేయించుకుంటే ఒక ఎల్ఐసి టైప్లో భవిష్యత్తు ఉంటుంది అనమాట. అకస్మాత్తుగా చింతమండు కోయడానికి మీరు పైకి ఎక్కినాడు, కూలీలు పైకి ఎక్కినాడు, కింద పడి మరణించడాలు లేదా వికలాంగులుగా తయారవడము ఇలాంటివి ఉంటాయి కాబట్టి, సో గవర్నమెంట్ ఏదైనా మంచి నిర్ణయం తీసుకుని అలాంటి వారికి ఏదైనా ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అంతే కదా, ఎప్పుడైనా అట్లా ప్రయత్నం చేసినారా మీరు? ఓకే, మంచి విషయాలు మీరు ఇంతవరకు మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సర్వేజనో సుఖినో భవంతు.